స్తోత్రం పరిశుద్ధుడ పరలోకపు మా తండ్రి కృపగల దేవ దేవగల దేవ నాయన నేనే సాయంకాల రాత్రికాల సమయం నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వే తండ్రి. నేను ప్రతి ఒక్క కుటుంబంలో కొనుదిగిన అబ్బా తండ్రి నీకే స్తోత్రం. మహిమగల దేవ కృపగల దేవ దేవగల దేవ కరుణామయుడాని చెడుగు దేవ నీకే స్తోత్రంలో రాజానైనా సర్వనతిన సర్వం సృష్టించిన తండ్రి లోకాన్ని పరిపాలించే లోకనాథు కూడా అనుదిగిన తండ్రి నేనా నీ నామంలో కన్నా పైన మంగనమైనదన్న దేవ నీకే స్తోతులు స్తోత్రాలు రాజానైనా అల్ఫామైన గల్లి స్తోత్రం ఆదియంతమైన దేవా నిక్య స్తోత్రములు తండ్రి. నేను ఈ రాత్రి కాలశమైన ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబంలో కొను దిగిన ప్రతి ఒక్క బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి తండ్రి. నేను ఏ బిడల ఏ సమస్యల కోసమైతే ప్రార్థిస్తున్నారు వరకున్న ప్రతి సమస్యలన్నింటినీ విజయాన్ని దండి. కుటుంబ పరంగా బిడలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి. బిడలను ఆశీర్వదించండి. మేరలతో నింపండి, సహాయం దండి. కుటుంబ పరంగా ఆశీర్వాదాలతో నింపండి, మేరలతో నింపమని సహాయం దండి. దేవ గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచండి. భార్య భర్తలు ఇరువురిని జ్ఞాపకం చేసుకోతండి. నేను భార్య భర్తల మధ్య సమాధానం దయచండి, ఐక్యత ఇవ్వండి. భార్య భర్తల ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే కృపాధన్యతను దయచండి. ప్రతి బిడల జీవితాలని కార్యములు జరిగించండి. బిడల ఆశీర్వాదాలతో నింపండి, మేరలతో నింపండి, నీ సహాయం దయచమని. కుటుంబ పరంగా దీవెనకరంగా ఆశీర్వాదాలతో నింపండి, మేరలతో నింపమని నీ సహాయం దయచండి. అయ్యా పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు 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 రాజా. పరిశుద్ధుడానికి వందనాలు. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేచిన దయచండి. నేను జాబు లేని బిడ్డలకు జాబ్ను సిద్ధపరచండి. కుటుంబ పరంగా దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, సహాయం దయచండి. బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచండి. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలోని సమాధానం దయచండి. బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆశీర్వాదాలతో నింపండి, కృపలతో నింపండి. కృపా కృపా కృప కుమరించండి. బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచండి తండ్రి. నేను ఏ కుటుంబంలో ఏ అవసరతలతో బాధపడుతున్న బిడలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి దేవానైనా. అనారోగ్యంతో ఉంటున్న బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచండి. ఐసీలో ఉంటున్న బిడ్డల్ని స్వస్థపరచండి దేవానికి స్తోత్రములు. చెడు వ్యసనానికి బానిసైపోయిన బిడలకి చెడు వ్యసనం నుంచి విడుదల దయచండి. నేను రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకో. దైవ సేవకులు కుటుంబాలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. వారికి మంచి ఆరోగ్యం తెచ్చే, వారి ప్రయాణాల్లో తోడుకునని, వారి రాకపోకల చుట్టూని కంచి వరకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి. నేను నీ పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచండి. నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంగా ఇంకా జరగడానికి నీ సహాయం దయచండి. కుటుంబ పరంగా దీవించండి, ఆశీర్వదించి, మేలుడితో నింపి నీ సహాయం దయచండి. ప్రతి ఒక్క బిడ్డల్ని నీ పాదాలు చెంత పెడుతున్నాం దేవా. నిక్య స్తోత్రములు దేవ. అనాథ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, వృద్ధులను దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలోని సమాధానం దయచండి. రక్షణ లేని కుటుంబాలు రక్షణ సిద్ధపాటు దయచమని, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి. కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించమని బిడలందరినీ నీ పాదాలు చెంత పెడుతూ కొద్ది ప్రాత నీ పాదశాన్ని తీర్చుకుని త్వరలో పొత్తులం దయచమని జడని యేసుక్రీస్తు పుణ్యనామన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.